సో ప్రొఫెసర్ గారు, ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజార్టీ రాలేదో, మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో, వారు అనుకున్నటువంటి 400 మార్క్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయారో, అప్పుడే ఇంకా బీజేపీ ఒక ఎడ్జ్కి వచ్చేసింది, ఒక దాటాల్సినటువంటి గరిష్టమైనటువంటి మార్క్ దాటింది, ఇంకా ఫాల్ డౌన్ మాత్రమే మిగిలి ఉంది అనేటటువంటి విశ్లేషణలు నడిచాయి. కాకపోతే అనూహ్యంగా హర్యానా ఎవరు ఊహించలేదు, ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయి హర్యానా గెలిచారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ మహారాష్ట్రలో కూడా కంటిన్యూ అయ్యి మహారాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గనక బాగా వేస్తే ఏంటి, ఎక్కడ ఇతర పక్షాలు సాధించలేనటువంటి విజయాన్ని బీజేపీ ఏ రకంగా సాధించగలుగుతుంది అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాండి, సోషల్ ఇంజనీరింగ్ అనేది బీజేపీ పాటిస్తున్నంతగా ఏ పార్టీ పాటించడం లేదు. ఇవాళ మీకు రైతుల సమస్యలు కానీ, మిగతా నిరుద్యోగ సమస్య కానీ, ఇంకా మిగతా ఏ సమస్య అయినా సరే హిందుత్వ ఎజెండా తర్వాతనే అనే అంశాన్ని ప్రజలు బాగా ఎమోషనల్ గా దాన్ని స్వీకరిస్తున్నారు. సో అంతేకాకుండా కింది మోస్ట్ కింది వర్గాలకు ఎవరైతే బాగా అంటే సంచార జాతుల నుండి కానీ, బీసీ మోస్ట్ బీసీల నుండి కానీ, మోస్ట్ ఎస్టీల నుండి కానీ, ఎస్సీల నుండి కానీ, వాళ్ళకి అవకాశాలు బీజేపీ కల్పిస్తున్నది. మీకు ఉత్తరప్రదేశ్ లో అధికారం రావడానికి అదే ఫార్ములా, మీకు దేశవ్యాప్తంగా కూడా అదే ఫార్ములాలో ఇవాళ బీజేపీ కనపడుతున్నది. అంతేకాకుండా బీజేపీ చేస్తున్న ఇంకో కుట్ర ఏంటంటే, మొత్తానికి మొత్తంగా ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసే ప్రోగ్రామ్ లో ఉంది, వాళ్ళతో దోస్తానం చేసుకుని వాళ్ళనే క్లోజ్ చేస్తున్నది. ఈ ఆ రకంగా ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ లేపుతుంది, అక్కడ చంద్రబాబు మడా పెడుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అక్కడ ఏపీలో. కాబట్టి ఇవాళ ఏ సుశీల్ ఏకనాథ్ షిండే రేపు సీన్ లో రాకపోవచ్చు, రేపు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ 100 దాటింది, ఇవాళ బీజేపీ అక్కడ 100 దాటింది కాబట్టి ముఖ్యమంత్రి నిర్ణయించేది బీజేపీ కాబట్టి, మళ్ళీ ఏకనాథ్ షిండే కనుక ఇస్తే ఆయన బాగా పుంజుకుంటాడు కాబట్టి ఆయనను దెబ్బకొట్టాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుండి కానీ లేదా ఎస్సీల నుండి కానీ ఈ రకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుల నుండి కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నాడో